అలా కొన్ని అవార్డ్స్ గురించి అడుగురు అన్న మీద అవార్డ్స్ ప్రాస్పెక్టివ్స్ ఒకటి ల్యాండ్స్కేప్ ఉంటుంది, ఒకటి ఏమో క్రాప్స్ కంపోజిట్ ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్స్ మీకు ఉంటే ఐడియా వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఫోటోగ్రాఫీ మీద ఎంత ఉంది, సొసైటీలో ఎంత ఉంది, 50 మార్కులు అదే ఉంటుంది. విన్నర్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీద ఎంత ఉంది, ఎందుకంటే 90 మార్కులు లెసన్స్ మొత్తం రేపు ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇంగ్లీష్ మీద గ్రామర్ మీద ఎంత ఉంది అని అడుగుతాడు. అబ్జెక్టివ్స్ ఉంటాయి, మల్టీ క్వశ్చన్ ఆన్సర్ ఇంగ్లీష్ గ్రామర్ మీద అడుగుతాయి. అదే ఇది ఫోటోగ్రఫీకి సంబంధించి ఏమో ఒక 10 క్వశ్చన్లు లైట్ కలర్స్ యాంగిల్స్ లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తాయి, కెమెరాస్ ఎట్లా వర్క్ చేస్తాయి, వాటి మీద వస్తాయి లాస్ట్ మా 20 10 నెంబర్ వచ్చినాయి. 10 ఏమో ఎవరు ఆర్టిస్ట్ కోల్కతాలో సత్యజిత్ ఇన్స్టిట్యూట్ అని ఉంటారు, ఆ నుంచి ఒక ఇద్దరు డైరెక్టర్ నాన్నకి యానిమేషన్ ఆస్కర్ అట్లా సత్యజిత్ ఏంటంటే ఫస్ట్ ఆస్కర్ ఇండియాలో ఫస్ట్ డైరెక్టర్ అయిన సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ సత్యజిత్ ఆయన పేరునే కోల్కతాలో ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇండియా నుంచి ఫస్ట్ నాన్నకి అయింది అవార్డు వచ్చింది కదా ఆయన సత్యజిత్ ఫిలింకి సంబంధించి. కెమెరా మీద ఏం చేసా కలర్స్ ఒకటి కలర్స్ ఒకటి వర్కింగ్ సెన్సార్స్ కలర్స్ అది మామూలుగా బేసిక్ నాలెడ్జ్ లైట్ ప్రాసెస్ లైట్ రిఫ్లెక్షన్స్ రిఫ్లెక్షన్స్ లైట్ రిఫ్లెక్షన్స్ వాళ్ళ మిర్రర్ మీద ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది, వాటర్ ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది, అవన్నీ కెల్విన్ మీద కూడా అడిగింది కెల్విన్ అంటే ఇంకా అంటే ఈ టైంలో ఈ టెంపరేచర్ అదే అదే అంటే ఇప్పుడు మనకు డిజిటల్ ఉంది కాబట్టి తెలుస్తుంది. పాత వాళ్ళు ఫిలిం వాళ్ళు తీసేవాళ్ళు నాలెడ్జ్ అనమాట, క్రియేటివిటీ అంతే, ఈ టైంలో ఇంత పెట్టాలి, ఇంత ఎఫ్ నెంబర్ పెట్టాలి, ఇంత కెల్విన్ పెట్టాలి, ఇంత ఐఎస్ అంటే మైండ్ దాన్ని బట్టి వర్క్ చేసేవాళ్ళు. కరెక్ట్ ఎక్స్పోజర్ ఉండేది, కరెక్ట్ పిక్చర్ వచ్చేది. ఇప్పుడు మన డిస్ప్లే కాబట్టి మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు అనిపించేది కాదు కదా. తీసిన తర్వాత ఫిలిం డెవలప్ చేసిన తర్వాత నువ్వు ఏం తీసినావో తెలుస్తుంది.
క్రాప్ ఫ్రేమ్ లెన్స్ కానీ అలా ఉంటాయి. దాని డైమెన్షన్ వేరుంటుంది, ఫుల్ ఫ్రేమ్ డైమెన్షన్ వేరుంటుంది, క్రాప్ టెన్త్ ఆఫ్ డైమెన్షన్ వేరుంటుంది. ఇవి మనం అన్నీ వాడేది ఫుల్ ఫ్రేమ్, ఫుల్ ఫ్రేమ్ 70, 60D, ఇంకా పాత కొన్ని కెమెరాలు ఉన్నాయి, అది ఫుల్ ఫ్రేమ్ క్రాప్ టెన్త్. ఇది మన దగ్గర ఇప్పుడు 50mm ఉందనుకో, 35 పోయినా మనకు క్రాప్ వస్తుంది, అది ఫుల్ రాదు మన సూపర్ 35 అట్లా. మీ ఫ్రేమ్ కట్ అవుతుంది కదా, ఎంతమంది మీకు అదే కొద్ది కొద్ది ఐడియా ఉంటుంది కదా ఫోటోగ్రఫీ ఏంటి ఇట్లా నాలెడ్జ్ ఏంటి, మీకు బేసిక్ ఐడియా ఉంది కదా ఫోటోగ్రఫీ చేసారా మీకు ఐడియా వస్తే ఐడియా ఉంటుంది బేసిక్గా కలర్స్, ఆర్జిన్ కలర్స్ అని సీఎం కలర్స్ అని కలర్స్ పని గ్రూప్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే లైటింగ్ యాంగిల్స్, మీకు డయాగ్రామ్స్ ఉంటాయి కదా అరేంజ్మెంట్ లైటింగ్స్, అంటే కొన్ని థింగ్స్ అనేది రూమ్ అరేంజ్ చేయడం కదా ఒకటి ఒకటి రోజు 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 నేను బీజింగ్ ఎక్కడికే కాదు చేసిన అనుభవాలు నేను బీఎస్సీ కంప్లీట్ మా ఇండియస్ ట్రై చేస్తాను రామారా మంచిగా ట్రై చేయండి వస్తుంది సీట్ అంటే డైలీ డైలీ న్యూస్ పేపర్ కూడా చదువుకోండి కొన్ని కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి చెప్పదానికల్లా ప్రాక్టికల్ చేయడం ఎక్కువ నేను ట్రైన్ చేసి నేర్చుకున్నాను. ఫోటోగ్రఫీ మోడల్ నేను చెప్పే కోర్సెస్ ఉంటాయి షాప్లో అంటే మీకు ఆ పేరింగ్ అనుకుంటున్నాను ఫ్యూచర్ లేదు నాకు అంత అనిపిస్తుంది ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను అంత బేగా ఫోటోగ్రఫీ బాగుంటుంది కాకపోతే ఏంటంటే అడ్వాన్స్డ్గా ఆలోచించాలి అడ్వాన్స్ థింకింగ్ అడ్వాన్స్ అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ ఆలోచించాలి ఫోటోగ్రఫీ అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే ఫోటోగ్రఫీ గెయిన్ అవుతుంది ఎంత ఎన్ని వెడ్డింగ్లో ఏ రోజు వస్తే నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా బతుకొచ్చుంది అట్లా. ఫస్ట్ మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఫోటోగ్రఫీలో వచ్చేసిందంటే ఫస్ట్ లెన్స్ క్యారీ చేయగలేదా ఏ ప్రజెంట్ ఏ కెమెరాలు వాడుతున్నారు అడ్వాన్స్ ఏ కెమెరాలు వస్తున్నాయి అది ఒకటి లైటింగ్ స్కిల్స్ మార్నింగ్ సన్రైజ్ ఎలా ఎలా తీసుకున్నామని అసలు మరి టాప్ లైటింగ్ ఉంటుంది ఆ లైటింగ్ ఎలా తీసుకున్నాం ఫొటోస్ ఈవినింగ్ టైంలో డార్క్ డస్ట్ అంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ లైటింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు ఏ టైంలో ఎన్ని ఫొటోస్ వస్తాయి లైట్ మోడ్ బల్బ్ మోడ్ ఎలా తీస్తాము కన్స్ట్రక్ మోడ్ ఎలా తీస్తాము డే లైట్ ఎలా తీస్తాము ఇవన్నీ ఉంటాయన్నమాట ఫోటోగ్రఫీ ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్ మనం డ్రైవ్తో పాటు కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి కదా ఎస్ఎల్ఆర్స్ డిఎస్ఎల్ఆర్స్ ఉంటాయి సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి డ్యూయల్ లెన్స్ రిఫ్లెక్టర్ వాటిని బట్టి మనం చేసుకోవడం మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఫస్ట్ డ్రైవ్ కానీ ఫస్ట్ సీట్ కావాలంటే మనకు మీద కొద్దిగా గొప్ప డ్రైవ్ అవగాహన ఉండాలి డ్రైవ్ ఉంటేనే మస్ట్ మనకి డ్రైవింగ్తో పాటు కలర్స్ టీవీలో ఏ కలర్స్ వస్తుంది కొంచెం సినిమా పైన అవగాహన ఉండాలి ఎట్లంటే లాస్ట్ ఇయర్ కొన్ని ఫిలింకి ఏ అవార్డు వచ్చింది అవి బాగా అబ్జర్వ్ చేయాలి ఏ యాక్టర్కి ఏ అవార్డు వచ్చింది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఎవరు ప్రజెంట్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు అన్నమాట నేను అవి తెలుసుకునే రాసినాము ఎక్కువ టీచ్ చేయలేను అట్లా అనుభవం అనుభవం ఫస్ట్ అన్న బీఎఫ్ఏకి వచ్చేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు డ్రాయింగ్ చూస్తే ఏమనిపించింది అన్న డ్రాయింగ్ కొద్దిగా ఫస్ట్ టఫ్గా అనిపించింది కొద్ది కొద్ది కొద్దిగా పోయిన తర్వాత ఈజీ అంటే షేడ్స్ ఎలా ఇవ్వడము అరేంజ్మెంట్స్ ఎలా ఇవ్వడం సో చిన్న బొమ్మని పెద్ద ఎలా గీయడం కానీ డ్రా చేయడం కానీ ఈజీగా అయిపోయింది అనమాట. ఒకసారి మనం కాలేజీకి అట్మాస్ఫియర్కి ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు ఏంటనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ అట్మాస్ఫియర్ నేర్పుతుంది మీకు ఇంకొకటి ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేయాలి మళ్ళీ మనకు క్లాస్ కూడా 3 to 9 to 3 వరకు ఉంటాయి కాలేజీలో అదంతా ఈజీగా మనం ముందే వచ్చేసి అసైన్మెంట్ డే బై డే అసైన్మెంట్ ఉంటాయి మీకు వన్ సీట్ వచ్చిన తర్వాత మీకు ఐడియా ఇచ్చేస్తారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు సీట్ రావాలంటే హార్డ్వర్క్ చేయాలి హార్డ్వర్క్ ఇన్ ద సెన్స్
ప్రీవియస్ డ్రైవ్ ఎలా డ్రైవ్స్ ఎలా ఉన్నాయి, కొన్ని ఫిల్మ్ఫేర్ అవన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. బుక్స్తో పాటు మీరు చెప్పేదానికన్నా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అంతే సార్. అదే ర్యాంక్ ఎట్లా వచ్చింది? 70 అంటే దాదాపు కేటగిరీ ఉంటాయి, అంటే కేటగిరీని బట్టి కూడా వస్తుంది. కాకపోతే 70 అంటే మంచి ర్యాంక్. కాకపోతే ట్రై చేయండి మీకు ఎక్కడంటే బిలో 50 అదే. ఓకే అది అప్రిషియేషనే. కాకపోతే ఇంకంటే ఇంకా ఆర్డర్ ఉంది, అంటే చిన్న చిన్న మిస్టేక్ వల్ల కూడా మీకు మీకు 50 అబో దాటితే మీకు ఈ కొంచెం ఆడి అనిపిస్తుంది. బిలో 50 లాస్ట్ ర్యాంక్ 12th ర్యాంక్ 15th ర్యాంక్ సీట్స్ కేటగిరీ ఉంటుంది. ఈ క్యాస్ట్ కోటా ఉంటాయి కదా, ఆ కోటను బట్టి చేస్తారు. ఇప్పుడు మీకు వచ్చే ర్యాంకు పక్క అందులో అబ్బాయికి 100 సీట్ వచ్చి 100 వచ్చే ర్యాంక్ అబ్బాయి కూడా ఇవ్వచ్చు. ఇచ్చారు ఎందుకంటే ఆ కేటగిరీలో అబ్బాయికి ఎలిజిబుల్ ఉండాలి. అంటే అట్లా మనకు లిమిటేషన్స్ ఉంటాయి సీట్లు కూడా, దాని పేమెంట్ షీట్లు ఉంటాయి. కాబట్టి పేమెంట్ షీట్లు పట్టకుండా రెగ్యులర్ షీట్లు ఉంటుంది. పేమెంట్ షీట్స్ కూడా ఇస్తారు చేస్తాను. అంటే అట్లా గొడవలేదు అని చెప్పి అట్లా చేస్తున్నాను. మేము చదువుకున్నప్పుడు పేమెంట్ షీట్ కూడా ఉన్నాయి తక్కువ. మీరు అప్లై అయ్యింగ్ ఫోటోగ్రఫీలా అన్న, మీకు డ్రాయింగ్ టచ్ ఉండనా? అసలు డ్రాయింగ్ కొద్దిగా టచ్ ఉంది నాకు. అసలు బేసిక్గా నేను పెయింటింగ్ చేస్తాను, ఆర్ట్ అవగాహన ఉంది కాబట్టి ఈజీగా మాకు ఆ టాస్క్ అనేది ఈజీగా అనిపించింది. అరేంజ్మెంట్స్ ఎలా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, సూపర్ టీవీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. ఒక ఇంటి రూమ్ ఇచ్చిన తర్వాత దానికి అరేంజ్మెంట్స్ ఏముంటాయి. సో నీట్గా ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది, మన ఇంట్లో ఎలా ఎలా అరేంజ్మెంట్ చేసుకుంటాం, టీవీ ఉన్న దగ్గర సరే సోఫాలు ఫ్యాను టీపై అని ఇట్లా నీట్గా అరేంజ్ చేయాలి. షేర్స్ కూడా బాగా గీయాలి. అందులో ఈ కలర్స్ మీద ఏమన్నా రెండు కలర్స్ వస్తే? కలర్స్ అంటే బ్రో ఇప్పుడు అంటే మనకి ఫోటోగ్రఫీలు వచ్చేసి 3 RGB ఉంటే సిఎంఐ ఉంటుంది. సి ఆ ఫోటోగ్రఫీల కెమెరాలు వచ్చేసి 6GB కలర్స్, ప్రింటింగ్ వచ్చేసి సిఎంఐ కలర్స్ ఉంటాయి. మనం తీసిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలు అన్నీ సిఎంఐ కలర్స్, మనం తీసే సబ్జెక్టు 6GB కలర్స్, ఇవన్నీ కలిపి మనకు ఫోటో అవుతుంది అన్నమాట. కలర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమంటారు వైట్ బ్లూ కలిపితే ఆరెంజ్ గ్లాస్ ఎలా వస్తాయి కలర్స్, అవన్నీ షేడ్స్ మనం అవి బాగా పెయింటింగ్ చేసిన వాళ్ళకి వస్తాయి కలర్స్. లాస్ట్ టైం క్వశ్చన్ అంటే ఇప్పుడు 2 times రాశారు కదా, దాంట్లో క్వశ్చన్ అడిగింది. ఓకే ఓకే. ఫస్ట్ టైం ఏమో బ్లాక్ కలర్ ఎట్లా వస్తుందని చెప్పేసి అడిగింది. బ్లాక్ కలర్. ఓకే ఓకే. సెకండ్ టైం ఏమో గ్రీన్ కలర్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి అడిగింది. గ్రీన్ అంటే ఆరెంజ్ వైట్ కలిపితే గ్రీన్ వస్తుంది. అదే చెప్పిన కలర్స్ మీద అవగాహన ఉండాలి ఫస్ట్. న్యూస్ పేపర్ కూడా బాగా చదువుతున్నాడు. ఇప్పుడు కొన్ని రాజకీయ క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఎట్లాంటి పొలిటికల్. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ కొత్తగా అయ్యారు కదా, ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తే అది చదువుకోండి. పరిస్థితి నుంచి లేడీస్ వచ్చారు, కంపల్సరీ వస్తాయి క్వశ్చన్స్. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.